నారాయణమూర్తి గారికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. చాలా గొప్ప సినిమాకి నన్ను పిలిచి మాట్లాడమన్నందుకు నా జన్మ ధన్యంగా భావిస్తూ, ఇంత గొప్ప సినిమా తీసినటువంటి నిర్మాత నారాయణ రెడ్డి గారికి, దర్శకుడు ఏటా గారికి, టెక్నీషియన్స్కి, మొత్తం అందరికీ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, హే తమ్ముళ్ళరా, మీరు మెయిన్, సక్సెస్ చేయాలి, శభాష్ మీకు. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన కామారెడ్డి ఎమ్మెల్యే గారు. కేసీఆర్ గారు ఓడిపోయారా? నేను షాక్. రియల్లీ రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారా? మళ్ళీ షాక్. కామారెడ్డి బిడ్డ వెంకటరమణారెడ్డి గారు ఇద్దరి మీద గెలిచాడా? అమ్మని అమ్మ ఎవడైనా ఆయన చూడాలరా బాబు అనుకున్నా, నిజంగా చూడాలనుకున్నా. తెలుసా సార్, కానీ ఒక్కసారి చూడాలనిపించింది. ఈ రోజు అక్కడ దయవల్ల వారిని చూసా. శభాష్ వారికి, మన ఆర్మూర్ రెడ్డి గారు, మీ ఇద్దరు దెబ్బ వల్ల ఈవేళ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తెలంగాణలో 5 MPలు 6 MPలు కూడా ఈవేళ ఏకంగా 15 MPలకి మేము సిద్ధం అని చేశారు మహానుభావ. ఓకే, వందనాలు మీకు, ధన్యవాదాలు మీకు. మిత్రులారా, ఫస్ట్ ఒక పాప ఎవరో, సర్దార్ వల్లభాయ్ పటేల్ జిందాబాద్ ఉంది. శభాష్ అమ్మెవరు? వై? బికాస్ భారతదేశంలో 567 పైగా సంస్థానాలు ఉంటే, ఆ రోజుల్లో ముఖ్యంగా కాశ్మీర్, జునాగఢ్, ట్రావెన్కోర్, నిజాం స్టేట్, ఈ నలుగురు కూడా మేం భారతదేశంలో విలీనం కావు. జునాగఢ్ అండ్ నిజాం స్టేట్, వీ వాంట్ టు జాయిన్ ఇన్ పాకిస్తాన్. ట్రావెన్కోర్, మేము సొంతంగా ఉండదలుచుకున్నాం. కాశ్మీర్, మేము సొంతంగా ఉండదలుచుకున్నాం అని క్లాష్ వస్తే ఇండియా ముక్క ముక్కలు అయిపోద్దా, చిన్నపిన్నం అయిపోద్దా, ఏమైపోద్ది భారతదేశం అని తాపత్రయపడుతున్న దోషుల్లో లార్డ్ మౌంట్ బాటన్ నుంచి బ్రిటిష్ వాళ్ళందరూ కూడా, బ్రిటిష్ వారు రూల్ చేయకపోతే ఇండియా ముక్క చెక్కలైపోద్దని ఎదురు చూస్తున్న తరుణంలో జవహర్లాల్ నెహ్రూ గారితో కొట్లాడిన ధీరాది ధీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని, హోమ్ మినిస్టర్. మిస్టర్ నెహ్రూ, ఇప్పుడుగన్నా ఈగన్నా మనం విలీనం చేయకపోతే వీఆర్ గోయింగ్ టు లూజ్ అవర్ నేషన్, హిందూయిజం, కంట్రీ, ఇండియా మొత్తం పోతే నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా అని పటేల్ గారు అడిగితే నెహ్రూ అలగపూనాడు. అలగపూనప్పుడు, నువ్వు అలగపూనుతున్నావు, వెరీ సారీ, ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ మై పోస్ట్ అన్నాడు పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మీరు నమ్మండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావాల్సినోడు. 16 ఓట్లు ఆయనకు వచ్చాయి, జస్ట్ 4 ఓట్లు నెహ్రూ గారికి వచ్చాయి. నోయిట్ మహాత్మా గాంధీ వల్ల ఎవరికి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప ప్రధాని అయ్యాడు, జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. దట్ ఈజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, నేను రాజీనామా చేస్తాను అన్నాడు ఆయన. నెహ్రూ షాక్. ఓకే, యు డూ ఇట్ అన్నాడు ఆయన. ఎస్ అని, మిస్టర్ పటేల్ కాశ్మీర్ జోలికి పోకు, కాశ్మీర్ నాకు వదిలే అన్నాడు ఆయన. వై? ఇంకన్నీ మీకు తెలుసు, అది పెద్ద సినిమా, మళ్ళీ ఏటగారు ఒక సినిమా తీస్తాడు ఆయన, అల్లూరు గారు తీస్తారు లేకపోతే, రైట్? అప్పుడు మీరు నమ్మండి మిత్రులారా, నిజాం స్టేట్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, సుద్దాల అశోక్ గారు ఏం రాశాడు, ఈ తమ్ముడు భీమ్ ఏం పాటలు మ్యూజిక్ చేశాడు, భారతీ భారతీ ఉయ్యాలు ఏం పాటలు ఇంకో తమ్ముడు రాశాడు, ఏ గొప్ప మ్యూజిక్ ఇచ్చావే భీమ్, నీ జన్మధన్యం తెలంగాణ రజకార్ మామూలు సినిమా కాదు ఇది, శభాష్ మ్యూజిక్, రైట్? నిజంగా నాకు ఎక్కడ అనిపిస్తుంటే గూడూరు నారాయణ రెడ్డి గారు, ఈ బిలాంగ్స్ టు బీజేపీ, రైట్? ఈ బీజేపీ వాళ్ళకి కొంచెం ఎర్ర జెండా అంటే కొంచెం ఎక్కడో చిన్న పీకుడు, చిన్న పీకుడు కాదు పెద్ద పీకుడే, కాబట్టి వాళ్ళని ఎందుకు మనం ఫోకస్ చేయాలి అనే భావం లేకుండా, సినిమా అంటే సత్యం, సత్యాన్ని చాటి తెప్పేది సినిమా, దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే చారిత్రాత్మక సినిమాలు తీయాలన్నా, పౌరాణిక సినిమాలు తీయాలన్నా, సోషల్ తీయాలన్నా, ఇలాంటి హిస్టారికల్ ఫిల్మ్ తీయాలన్నా, తెలుగు గడ్డ, దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ తెలుగు, సత్యం జనా అని చెప్పడం. అందులో ఈవేళ గూడు నారాయణ రెడ్డి గారు ఈ రజాకార్ సినిమా తీయడం అనేది ఆషామాషి కాదు, నిజంగా గట్స్ కావాలి, అల్లూరు గారు అన్నట్టు అసమానట్టు.
నిజంగా గట్స్ కావాలి. వై గట్స్ ఎందుకు కావాలంటే స్వతంత్రం వచ్చిన నాడైనా మీరు నమ్మండి తెలంగాణ సెప్టెంబర్ 17 విలీనం చేద్దామా విమోచనం చేద్దామా దినోత్సవాలు ఐక్యం చేద్దామని తాపత్రయపడుతున్న రోజుల్లో ఇవాళ బీజేపీ వాళ్ళు వాళ్ళు బ్రహ్మాండంగా ఏదో వాళ్ళు రూల్ చేస్తున్నారండి. అలాంటి రజాగారు సినిమా ఈవేళ రావడం అనేది సత్యాన్ని జనాన్ని చెప్పడం అనేది, బికాజ్ ఇందాక ఇంద్రజ్ గారు అన్నారు మంచి మాట, దిస్ నాట్ యాక్టివ్ ముస్లిం ఫిలిం రైట్, సత్యం ఇది. బట్ ముస్లిం స్టేట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, కషమ్ రజ్వీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ముగ్గురు బ్రహ్మాండమైన యాక్టర్ని ఏటగారు పెట్టాడు ఆయన. సభాష్ అచ్చు అలాగే ఉన్నారు వాడు. సభాష్ క్యారెక్టర్ ఫిట్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్. మీరు నమ్మండి మిత్రులారావు, ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ వందే మాత్ర ఉద్యమం కానీ బీభత్సంగా సాగుతున్న రోజుల్లో మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఇషాక్కడు నిజాం స్టేట్ అయిపోద్దు ఉత్తవాటు డూ. ఇవాళ రెండు కళ్ళ సిద్ధాంతం అని మనం చెప్పుకుంటాము చూడండి. ఆ రోజుల్లోనే హిందువులు ముస్లింలు నాకు రెండు కళ్ళు అని హీ వాంట్స్ టు రూల్ నిజాం స్టేట్. కానీ ఎక్కడో షేక్ అవుతున్నాడు. హీ వాంట్స్ టు సేవ్ హిస్ కింగ్డమ్. దానికోసం అప్పుడు ఏం చేశాడంటే ఈవేళ ఏ ఎంఐఎం ఉందో అది లాతూర్లో ఒక ముస్లిం ఫండమెంటలిస్ట్ ఓ ముస్లిం పెద్ద ఆయన ఏర్పాటు చేశాడు ఎంఐఎం పార్టీని. దానికి నాయకుడు ఎవరండి? మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కాదు, కాషిమ్ రజ్వీ. అప్పుడు నిజాం స్టేట్ అంటే తెలంగాణలో 12 జిల్లాలు, 8 జిల్లాలు, మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్ణాటక 3 జిల్లాలు, దిస్ ఈజ్ నిజాం స్టేట్. అప్పుడు కాషిమ్ రజ్వీని పిలిపించి నా సామ్రాజ్యాన్ని నువ్వు కాపాడు ఏం చేస్తావు చెయ్యన్నాడు ఆయన. అప్పుడు ఆయన రజాకార్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ రజాకార్? ముస్లిం మత సేవకుడు, ముస్లిం మత పరిరక్షకుడు, వారి పరిరక్షక ఆఫ్ ముస్లిమ్స్, ఇస్లాం స్టేట్ కావాలి అని రజాకార్ని మొత్తం సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ద కేమ్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బీహార్, యూపీ, ఈ ప్లేస్ నుంచి 200,000 మంది రజాకారులు. అక్కడి నుంచి రజాకారులు ఏం చేశారు, ఏం వాగడాలు చేశారు ఆ రోజుల్లో, ఆ 10 ఏళ్లలో, ఈవేళ తెలంగాణ గుండెకాయని ఎలా గుణపాలతో గుచ్చారు, తెలంగాణ గుండెల మీద ఎలా కుంపట పేల్చారు, తెలంగాణ తెలని భాషని సంస్కృతిని సమస్తాన్ని కూడా ఎలా పిప్పు చేశారు అనేది మన తమ్ముడు అరడి సినిమాలో చూపించాడు. అరాడి దశలో ఆ రజాకార వ్యవస్థ మీద ఎంతమంది మహానుభావులు త్యాగం చేస్తే, ఇందాక మనం మంచి మాట చెప్పుకోవాలి, గూడు నారాయణ రెడ్డి గారు, ఇది నిజంగా యాంటీ ముస్లిం ఫిల్మ్ కాదు, గుర్తు పెట్టుకోండి. ఆ రోజుల్లో కాషిమ్ రజ్వీ మీద ప్రప్రదంగా అటాక్ ఇచ్చిన వీరాది వీరుడు, సూరాది సూర్యుడు, గ్రేట్ ఇంతియాజ్ పత్రిక ఎడిటర్ అండ్ రైటర్ షోయబుల్లా ఖాన్. తాలో తాలో షోయబుల్లా ఖాన్, మిషన్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హిందువులు ముస్లింలు రెండు కళ్ళు అంటావు, ఏది హిందువులు చంపుకుంటూ పాడవేనా నీ రెండు కళ్ళ సిద్ధాంతం? మిస్ కాసిమ్ రజ్వీ, డోంట్ బి లైక్ ముస్లిం ఫండమెంటలిస్ట్, మానవత్వంతో ఉండు. చూసుకోండి మిత్రులారా, అల్లాను పూజించే వాళ్ళు ఎవరు కూడా హిందూ దేవాలను కూర్చో రాముని పూజించరు, యేసుక్రీస్తుని పూజించి చర్చికి వెళ్ళేవారు ఎవరు క్రిస్టియన్స్ కూడా వచ్చి మన రామును ఈశ్వరుని హిందూ దేవాలకు రారు. కానీ మన హిందువులు మాత్రం మన దేవుళ్ళు పూజించడమే కాదు, కనపడ్డ అల్లాకి వెళ్తారు దండం పెడతాం, దర్గాకి వెళ్తాం దండం పెడతాం, చర్చికి వెళ్తాం దండం పెడతాం, బుద్ధిస్ట్కి దండం పెడతాం. ఒక అల్లా, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక వీడే కాదు, కనపడ్డ రాయికి, రప్పుకి, సమస్తానికి కూడా దండం పెట్టే, చెట్టుకి, పుట్టుకి పెట్టే మత స్థానం గల భారత మాత బిడ్డ హిందూ మతం. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ హిందూ మతం. తమ్ముడు, దిస్ ఇస్ నాట్ బీజేపీ అవుతాడు రైట్, తప్పు. ఇప్పటికే ఎన్నికల ఆంజనేయ సొంత జెండా పెట్టిస్తారు మీరు, రాముని జై శ్రీరామ్ అంటే రాముడు మీ అబ్బా సొత్త, మన సొత్త, అందరి సొత్తు రాముడు. ఇక్కడే మాట్లాడకండి ప్లీజ్. సారే జహా సచ్చా అన్న మహమ్మద్ ఇక్బాల్ ఎవరు? ముస్లిం. ఆయన సారే జహాసే అచ్చా హిందుస్థాన్ అమర్ అన్నాడు, కానీ సారే జహా అచ్చా పాకిస్తాన్ అమర్ అని అల్లా. దట్ ఈస్ ఇక్బాల్ యునైట్ యునైట్. జై హింద్ టైంలో సుభాష్ చంద్రబోస్ రెజిమెంట్కి నాయకుడైన ఒక ముస్లిం సోదరుడు
మీరు నమ్మని మిత్రులరా, 1907 పిళ్ళై గారన్నయన కనుగొన్నాడు జై హింద్ అనే పదం పెట్టారని. పిళ్ళై సొంత సంగ్రహం పాటు యూదుడు 1940 బోస్ రెజిమెంట్ పేరు పెడితే బాగుంటుందని చెప్పిన, జై హింద్ అంటే బాగుంటుందని చెప్పిన మహానుభావుడు ముస్లిం సోదరుడు. ఆయన జై హింద్ అన్నమాడు కానీ జై పాకిస్తాన్ అని మళ్ళా. అరే భాయ్, వాడు షోయబుల్ ఖాన్, మీరు నమ్ముతారా తెలంగాణ సాయుధ పోవడానికి ముగ్గురు మూర్తులు డిసిషన్ తీసుకున్నారు యుద్ధం చేద్దామని. ఆ ముగ్గురు మూర్తులు ఎవరో తెలుసా? రావి నారాయణ రెడ్డి, ఆర్ట్ రామచంద్రారెడ్డి, థర్డ్ వన్ ఈజ్ ముగ్ధు మొహిదీన్, దట్ ఈస్ ముస్లిమ్స్, హిందూ ముస్లిం భాయ్ భాయ్. దిస్ ఫిలిం బిలాంగ్స్ టు చరిత్ర. రజాకారులు మామూలు దుర్మార్గం చేయలా, బతుకమ్మలను ఆడించే వ్యవస్థలను చేసి ఆడించిన మీద పరమ దుర్మార్గంగా ఎక్కడ హిందూ దేవాలయాలు కనపడితే ముక్క ముక్కలు చేసుకుంటూ పోయారు. నిజాం స్టేట్ కన్నా ఎగ్నిస్ట్కి వెళితే 4 కోశాలను చంపేశారు. చివరికి మీ ఆయనలు ఎక్కడా, మీ అన్నలు ఎక్కడా, మీ బాబులు ఎక్కడని చెప్పి పాలిస్తున్న బాలింతను కూడా వదలకుండా ఆ బాలింతలో పాలు తీసుకుని కక్కించి పిండించి కాఫీ చేసుకుని తాగి బీభత్సాలు చేసి వెళ్ళారు రజాకార్. దుర్మార్గం దుర్మార్గం దుర్మార్గం. ఆ దుర్మార్గం అనేది చరిత్రకి జనాన్ని చెప్పడం గట్స్ కావాలి కాబట్టి ఆ గట్స్ చెప్పిన గూడూరు నారాయణ రెడ్డి గారికి నేను సెల్యూట్ చేస్తున్నా. బికాస్ ఎవడైనా మతను పూజించుకోవచ్చు అండి, బట్ డోంట్ బి లైక్ ఫండమెంటలిస్ట్. మత పిచ్చోడి మనం కావద్దు. వీఆర్ సెక్యులరిస్ట్, వీఆర్ సెక్యులరిస్ట్, వీఆర్ ఇండియన్స్. భరత మాతకి జై, రైట్? సో ఆ దశలో ఎంత గొప్ప సినిమా తీసినందుకు. ఇది మామూలు విషయం కాదు, ఈ సినిమా రజాకార్ హోల్ హార్టెడ్లీ ఈ సినిమాను మొత్తం చూపించండి సార్. ఏ మతంలో ఉన్నా సరే ఫండమెంటలిజం ఉండకూడదు, అందరినీ సాధారణంగా మనం పూజించుకోవాలి. అల్లా ఏం చెప్పాడు? బిబ్బచ్చాలు చేయమన్నాడా? ఆదుకోమన్నాడు. రాముడు ఏం చెప్పాడు? చంపమన్నాడా? ఆదుకోమన్నాడు. అరే వాట్ ఈస్ ది రిలీజియన్? మతం అంటే ఏంటి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ హిందూయిజం? వాట్ ఈస్ ది ఇస్లామిజం, ముస్లిమిజం? ఇజం అంటే మతం, మతం అంటే ఉద్దేశం. వాళ్ళు ఏం చెప్పారో ఆ ఉద్దేశాలు అందరం బాగుండాలని, అలా కోరుకోవాలని ఆ దశలో బాగా చరిత్రని ఇంత బాగా చెప్పినటువంటి తమ్ముడు ఏటా నారాయణ రెడ్డి గారికి, సారీ ఏటా సత్యనారాయణ గారికి, గట్ గట్స్గా తీసిన మహానుభావుడు గూడూరు నారాయణ రెడ్డి గారికి అందరికీ వందనాలు చెప్తూ, కె రాఘవేంద్రరావు గారు కాంపౌండ్ నుంచి, పాన్ ఇండియా లెజెండ్ డైరెక్టర్ రాజమౌళి గారు వచ్చారు. అంతవరకు అంతముందు కె విశ్వనాథ్ గారి శంకరాభరణంతో ప్రపంచంలో తెలుగు చలిచిత్ర పరిశ్రమకు బావుట ఎగిరింది విత్ శంకరాభరణం. రాజమౌళి గారితో ఎగరడం కాదు, హాక్కుపడి వచ్చి రాజమౌళి ఆస్కార్ అవుడు. ఏం రాజమౌళి మజాకా? జేమ్స్ కామరన్, స్టీవెన్ స్పెల్బర్గ్ వీళ్ళందరూ ఇవాళ రాజమౌళి ఐ వాంట్ టు డూ విత్ యూ అని అంటారంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజమౌళి? శభాష్. అలాంటి రాజమౌళి తర్వాత మళ్ళా రాఘవేంద్రరావు శిష్యుడు ఏటా సత్యనారాయణ గారు కాబట్టి రాజమౌళి గారు అంత గొప్పవాడు కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్, ధన్యవాదం బ్రదర్, ధన్యవాదం. రైట్, అందరికీ నటించిన నటినటికి, అందరికీ టెక్నీషియన్ మొత్తం అందరికీ, మీడియాకి మొత్తం అందరికీ, ఏ తమ్ముళ్ళు మీడియా మిత్రులరా, ఈ సినిమాను బ్రహ్మాండంగా ప్రమోట్ చేయండి, బ్రహ్మాండంగా ఆడాలి. అయ్యా గూడూరు నారాయణ రెడ్డి గారు ఒక ప్రెస్మీట్ పెట్టండి, దిస్ ద ఫిల్మ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ, నాట్ ది ఫిల్మ్ ఆఫ్ హిందూయిజం ఆర్ ముస్లిమిజం. మై ఫ్రెండ్స్, వీ ఇండియన్స్ కమన్ సీ ద ఫిల్మ్ అండ్ సపోర్ట్ ఇట్ అని చెప్పండి మీరు. రైట్, నమస్కారం తమ్ముళ్ళరా, ధన్యవాదం మీకు. థ్యాంక్స్ ఎ లాట్.